హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ కోట తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకైతే మంచి టాపిక్తో అయితే ముందుకు వచ్చినాను. ఇది మన రైతులకు అయితే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి చాలామంది రైతుల వరి పొలాలు అయితే కొన్ని కంకులు అయితే బయటపడుతున్నాయి, కొన్ని మొత్తానికి ఇంకొక 15-20 రోజులు అయితే కోతలు కోస్తున్నాయి. కొంత వెనకాయలు వేసినటువంటి పొలాలు అయితే ఏమున్నాయో అవి ఇప్పుడే మనకి గుల అంగే టైంలో, అంటే గుల పాలు పోసుకునే టైంలో ఉన్నాయి. అయితే మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి మానపండు తెగులు. దీన్నే మనము కాటుక తెగులు కూడా అంటారు. అయితే ఈ మానపండు తెగులు, కాటుక తెగులు అనేది మన వరి పొలానికి ఆశించినప్పుడు మనము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ మన వరి పొలానికి ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న వెదర్ కంటే మనకి ఉష్ణోగ్రత ఇప్పుడు మనసు పడుతుంది కదా, ఈ మనసు అనేది ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఈ మానపండు తెగులు లేదా కాటుక తెగులు అనేది మనకి ఆశిస్తుంది. మనము ఈ కాటుక తెగులు, మానపండు తెగులు అంటే ఆశించినప్పుడు వరి పొలానికి మనము 1-2 కనిపించినప్పుడే మనం ముందు జాగ్రత్త తీసుకుంటే మన వరి పొలానికి ఎలాంటి ప్రభావం అయితే ఉండదు. ఇప్పుడు ఈ మానపండు కాటుక తెగులు అనేది మనకు దోమపోటు లెక్క స్ప్రెడ్ అయిపోతుంది. మనము 1-2 చూసినప్పుడే మనం జాగ్రత్త తీసుకుంటే దానివల్ల నష్టమైతే ఉండదు. ఒకవేళ 1-2 ఉంది కదా, అక్కడక్కడ వస్తుంది కదా, ఎప్పుడైనా మీరు అజాగ్రత్త తీసుకున్నారంటే మాత్రము దాన్ని నష్టం అనేది భారీగా ఉండడం జరుగుతుంది. ఒక 10-50% వరకు మనం దిగుబడి నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఈ మానపండు తెగుల వల్ల. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది చివరి వరకు చూడండి. అసలు ఈ మానపండు తెగులు ఎందుకు వస్తుంది, అసలు ముందులోనే మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ మానపండు తెగులను మనం నివారించుకోవచ్చు అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా ఒకవేళ ఇప్పుడే మీకు మీ పొలంలో ఎక్కడైనా ఈ కాటుక తెగులు అనేది కనిపిస్తే మనం ఏ జాగ్రత్తలు పాటించాలి, లేదంటే ఎలాంటి స్ప్రేలు చేసుకుంటే మనం ఈ కాటుక తెగులు అనేది సమర్థవంతంగా నివారించుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే చెప్తాను. అయితే మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, మనకి సాధారణంగా ఈ మానపండు తెగులు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే నారుమడి వేసే ముందే చూసుకోవాలి. ఎందుకంటే మనకి కొంతమంది తీసిన విత్తనాలు వేస్తారు, మనకు దిగుబడి బాగా వచ్చింది, మనం అదే విత్తనాలు మనము సీడ్గా చేసుకుని వేసుకుంటే బాగుంటుందని చాలామంది కొంతమంది రైతులు అయితే అదే విత్తనాలు నారుమడి పోసుకుని నాటేసుకుంటారు. లాస్ట్లో మళ్ళీ కాటుక తెగులు అయితే వరి పొలాలకు కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సెకండ్ పాయింట్ చూసుకుంటే మనం దాన్ని ఏం చేయాలంటే మనకి కార్బెటిజం ఉంటుంది కదా, ఆ కార్బెటిజంతో విత్తన శుద్ధి చేసుకుంటే మనము మానపండు తెగులు అనేది తీసిన విత్తనాలకైతే ఏమున్నాయో సీడ్ ట్రీట్మెంట్ చేసి మనం పక్కన పెట్టుకుంటే, అంటే నార్మడి వేసుకుంటే ఆ కాటుక తెగులు అనేది మనకి లాస్ట్ దశలో రాదు. ఇంకొకటి నారుమడి అనేది మనము 20-25 రోజుల దశలోనే మనము నాటు అంటే వేసేసుకోవాలి. నార్మడి వేసిన 25 రోజుల్లో మనం వేసేసుకుంటే ఇలాంటి రోగాలని తొందరగా వరి పొలానికి ఆశించవు. ఇంకొకటి పాయింట్ చూసుకుంటే యూరియా, నత్రజని అనేది మనము ఎక్కువగా వినియోగించడం. నత్రజని అనేది అవసరం మేరకు కాకుండా ఎక్కువగా వినియోగించడం అన్నమాట. అది కూడా ఒక కారణం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరి పొలం పచ్చగా ఉంది, మంచిగా ఏపుగా పెరిగింది, అయినా కూడా మనకి జల్లే దశ వచ్చేసింది కదా అని యూరియా జల్లేస్తారు లాస్ట్ దశలో. అవసరం లేకపోయినా యూరియా జల్లుతారు. దానివల్ల కూడా మనకి ఈ కాటుక తెగులు అనేది మనకి 100% వరి పొలానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవసరం మేరకే, అవసరం ఉంటేనే జల్లాలి ఫ్రెండ్స్. ఎందుకు అనవసరంగా యూరియా జల్లడం? యూరియా అవసరం పడితే లాస్ట్కి మీకు అవసరం లేకుండా జల్లాల్సిన అవసరం ఏముంది? అవసరం పడకపోతే జల్లొద్దు. ఎందుకంటే ఈ వర్షాకాలం, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఈ వర్షాకాలం చూసుకుందాము. ఫస్ట్లో పడకపోయిన వర్షాలు లాస్ట్ చివరిలో మనకి గ్యాప్ ఇచ్చుకుంటే వర్షాలు పడ్డాయి. మనకి ఈ వర్షంలో కూడా మనకి నత్రజని ఉంటుంది, ఆ నత్రజని వల్ల కూడా వరి అనేది కొద్దిగా పెరుగుతుంది. కాబట్టి మనం చూసుకొని చల్లుకోవాలి వరి పొలం ఏ విధంగా ఉంది, దాన్ని బట్టి మనం ఈ నత్రజని ఎరువులు అనేది మనం అందించుకోవాలి. ఇది ఒక కారణంగా మనమైతే చెప్పుకోవచ్చు. అదేవిధంగా గాలిలో తేమ శాతం పెరిగినప్పుడు ప్రజెంట్ ఉన్న వెదర్, ఇప్పుడు మనకి వెదర్ అనేది మనకి నైట్ అనేది టెంపరేచర్ చాలా డౌన్ అవుతుంది, అదేవిధంగా మనసు పడుతుంది. మనం మొత్తం పొద్దున మనము వరి పొలం పొద్దున 6 గంటలకు రండి చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. గట్ల నుంచి వెళ్తే మనకు వర్షం పడిన మాదిరిగా
మొత్తం గట్ల మీద మొత్తం మనసే ఉంటుంది, వరి పొలం మొత్తం మీద మెన్సే ఉంటుంది. మనం ఇట్లా వెళ్తుంటే మనం మొత్తము పాయింట్ ఉంటే పాయింట్ నానిపోతుంది మనకి, వరి గట్ల మించి నడుస్తుంటేనే. అది మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెదర్, ఈ వెదర్కి అయితే మీ కాటుక తెగులు లేదా మానిపండు తెగులు అనేది మనకి 100% వస్తుంది. చాలామంది పొలాల్లో కూడా ప్రజెంట్ ఉంది. ఇది మనకి చెప్పినాను కదా, గింజ పాలు పోసుకునే దశ లేదా ఉంటుంది కదా, మేజర్గా గింజ పాలు పోసుకునే దశలో మనకి ఈ మానిపండు తెగులు అనేది ఆశించడం కూడా జరుగుతుంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఒకటి రెండు కనబడితే మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే అంటే ఎలాంటి స్ప్రే చేయాలి, లేదా ఎక్కువ మొత్తంలో భారీగా ఉందంటే ఎలాంటి స్ప్రే చేయాలి చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి ఎక్కడైనా ఒకటి రెండు కనిపిస్తుంది, ఇప్పుడిప్పుడే అక్కడక్కడ కనిపిస్తుంది అని అనుకున్నారండి, దానికైతే మనము ప్రాపి కొనుచలు స్ప్రే చేసుకోవాలి. ప్రాపి కొనుచలు 25% ఈజీ ఉంటుంది మనకి. ఒక ఎంఎల్ లీటర్ నీటు కలిపి 200 ml ఎకరానికి అయితే మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాపి కొనుచలు మనకి గ్రోమర్లో రౌషన్ దొరుకుతుంది, ఈ గ్రోమర్లో మనకైతే అందుబాటులో ఉంది. ఇంకా బయట కూడా చాలా కంపెనీలు ఉంటాయి చూడండి. టిల్ట్ అని కూడా దొరుకుతుంది, అది కూడా చూసుకోండి ఒకసారి. సెకండ్ చూసుకుంటే కార్బెడిజం మనము స్ప్రే చేసుకోవాలి. కార్బెడిజం ఉంటుంది కదండి, కార్బెడిజం మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పావు కిలో ఎకరానికి కొటేషన్ సరిపోతుంది. 50% డబ్ల్యూపీ ఉంటుంది కార్బెడిజము, అది మనము స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇది బావిష్టం దొరుకుతుంది, లేదంటే గ్రోమర్లో కోరోక్రాబ్ అని దొరుకుతుంది, అది కూడా మనము స్ప్రే చేసుకుంటే స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు మనకి ఈ కాటుక తెగులను అయితే నివారించుకోవడానికి అయితే మనకి ఉపయోగపడతాయి. లేదండి భారీగా ఉంది మా పొలంలో, ఇంకా అది చాలా హై స్టేజ్లో వచ్చేసింది, మరి ఎలాంటి స్ప్రే చేయాలంటే దానికి కూడా ఉంది మనకి. ఒక్కటి నుంచి కాదు, ఎక్కువ మొత్తంలో ఉన్నదన్న దానికి కూడా మనకి ఇదైతే ఉంది. ఇంకొకటి తక్కువ మొత్తంలో ఉన్నప్పుడు కాపర్ ఆక్సి హైడ్రోక్లోరైడ్ అని ఉంటుంది, అది కూడా మనం స్ప్రే చేసుకుంటే కూడా కొంతమేరకు పనిచేస్తుంది స్టార్టింగ్ దశలో ఉన్నదానికి. తర్వాత మనం చూసుకుంటే పికాక్సి స్టోబిను ప్లస్ ప్రాపి కొనుజల్ కాంబినేషన్లో మనకి ఉంటుంది నాగుజన కంపింది, సైనైట్ అని ఉంటుంది, అది స్ప్రే చేసుకుంటే మనకి చాలా సూపర్గా ఉంటుంది రిజల్ట్ అనేది. ఫైనల్గా అంటే మనకి ఎక్కువ అంటే ఎక్కువ మొత్తంలో ఉంది అన్నప్పుడు మనము అది స్ప్రే చేసుకుంటే మాత్రము మనకి యూజ్ అవుతుంది. పికాక్సి స్టోబిన్ 7.05% ప్లస్ అదేవిధంగా ప్రాపి కొనుజలు 11.71% మనకి ఎస్సీలో వస్తుంది. ఇది మనకి 400 ml ఎకరానికి అయితే మనము స్ప్రే చేసుకోవాలి. ఇది అయితే మనకి సైనెట్ అని ఉంటుంది మనకి. ఇంకా అదేవిధంగా గెలీలియో వే అని కూడా మనకి అందుబాటులో ఉంటుంది చూడండి. దీంట్లో కూడా మనం గెలీలియో వే, దీంట్లో ప్రికాక్సి స్టోబిను 7.05% ప్లస్ అదేవిధంగా ప్రాపి కొనుజో 11.71% ఎస్సీ ఉంటుంది. ఇది కూడా మనము స్ప్రే గెలీలియో వే కూడా మనం స్ప్రే చేసుకుంటే ఈ కాటుక తెగుళ్ళు అనేది మనము లాస్ట్ హెవీగా ఉన్నప్పుడు కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు క్లియర్గా విన్నారో లేదో మళ్ళీ చెప్తున్నాను, వినండి. మామూలుగా మనకి తక్కువ ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ దశలో ఉన్న దాంట్లో మన ప్రాపి గొనుజలు లేదా కార్బెడిజం లేదా నేటివో కూడా ఉంటుంది కదా, నేటివో కొట్టినా కూడా కొంతమేరకు కవర్ అవుతుంది స్టార్టింగ్లో అక్కడక్కడ ఉన్నప్పుడు. అవైతే మన 3 రకాల మందులు ఉంటాయి, ఒకటి కాకపోతే ఇంకోటి మీకు ఏది అందుబాటులో ఉంటుంది మీరు స్ప్రే చేసుకోండి. లేదా మనకి హెవీగా ఉందంటే నగరం కంపింది సైనెట్ ఉంటుంది, ఆ సైనెట్ అనేది మనము ప్రికాక్సి స్టోబిన్ ప్లస్ ప్రాపి కొనుజలు ఉంటుంది కదా మనకి 7.05% ప్లస్ అదేవిధంగా 11.71% ఎస్సీ కాంబినేషన్లో వస్తుంది. 400 ml ఎకరానికి మనము అది స్ప్రే చేసుకుంటే మనకి ఎక్కువ దశలు ఉన్నా కూడా అంటే ఎక్కువగా మనకి ఈ తెగుళ్ళ ఉధృతి ఉన్నా కూడా మనము నివారించుకోవచ్చు. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చివరి వరకు అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మీకు మంచి హెల్ప్ఫుల్ అవుతుంది, ప్రతి ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా కామెంట్ చేయండి, ఇది కాదంటే ఇది అని చెప్పండి, నేను అది సరి చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదేంటంటే రైతులకి మేజర్గా ముందు జాగ్రత్త, ప్రతిదీ మీకు
నష్టపోకూడదనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోలు పెడుతున్నాను. ఒక్కటి దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఇంకా ముందు ఇంకా చాలా వీడియోస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న వాళ్ళకి, ప్రతి రైతులకి థ్యాంక్ యూ.